హలో సాయి రమేష్ గారు. హలో నాగరాజ్ గారు. యూట్యూబ్లోనే తక్కువ టైంలో ఎక్కువగా రిజల్ట్ చూసినటువంటి కొన్ని యూట్యూబ్ షార్ట్స్ మీదే చేసినటువంటి యూట్యూబ్ ఛానల్స్ ఏమైనా ఉన్నాయా? వాళ్ళు ఏ మెథడ్ని ఫాలో అయ్యారు? అండ్ మీ దగ్గర కూడా 30 డేస్ కోర్సు, లైవ్ కోర్స్ అయితే స్టార్ట్ అయింది. చాలామంది ఇంట్రెస్టెడ్గా ఉన్నారు. ఎందుకు అనంటే 30 డేస్ ఒకే చోట వచ్చి కూర్చొని నేర్చుకుని ఉండే విధంగా ప్రతి ఒక్కరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. స్టూడెంట్స్ ఆ విధంగానే ఉన్నారు. కోర్స్ నేర్చుకుంటే కూడా గ్రో అవుదాం అనుకున్నటువంటి వాళ్ళు. సో ఏ ఛానల్స్ ఉన్నాయి? ఫస్ట్ టైం మనం ఆన్లైన్ కూడా పెడుతున్నాం సార్. ఓ, ఆన్లైన్ కూడా? వెరీ గుడ్ సార్, వెరీ గుడ్. ఆన్లైన్లో కూడా 30 డేస్ కోర్సు నేర్చుకోవడానికి అవకాశం కల్పిస్తున్నారు సాయి రమేష్ గారు. ఆ విధంగా అయినా సరే మీరు జాయిన్ అవ్వచ్చు. స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. ఎలా సార్ అంటే ఏ ఐడియాస్ ఉన్నాయి సార్ యూట్యూబ్ షార్ట్స్ మీద? యూట్యూబ్ షార్ట్స్ వచ్చేసరికి ఏంటి అంటే సేమ్ సార్, ఇప్పుడు యూట్యూబ్ వీడియోస్ ఎలా అంటే చాలా వీడియోస్ వచ్చేసినాయి, లేదా కాంపిటీషన్ అంటూ ఉంటారు. షార్ట్స్ కూడా ఇప్పుడు ఏమవుతుందంటే మనీ వస్తాయి త్వరలో, నెక్స్ట్ మంత్ నుంచి యాడ్స్ స్టార్ట్ అవుతాయి అనగానే చాలా ఎక్కువ మంది వస్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు మనం ఛానల్ స్టార్ట్ చేస్తే లెస్ కాంపిటీషన్ ఉండి క్విక్ గ్రోత్ ఉన్నటువంటి ఛానల్ స్టార్ట్ చేయాలి. అవి ఏ ప్యాటర్న్? మీకు ఒక 10 ఎగ్జాంపుల్స్ చెప్తాను సార్. షూర్ సార్. ఫస్ట్ ఎగ్జాంపుల్, మనం ఏదైనా ఒక క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ లాగా తీసుకుని డ్యూయల్ రోల్, ఇప్పుడు అటు మీరే ఇటు మీరే. సో ఇట్లా కనుక షార్ట్ వీడియోస్ 30 సెకండ్ వీడియో చేసినా కూడా ఏదైనా ఒక మంచి క్వశ్చన్ తీసుకుని, ఎలా అంటే ఒక మొబైల్ ఫోన్ కొంటున్నాము అది ఒరిజినలా కాదా ఎలా తెలుసుకోవాలి, లేదు ఫినాన్స్కి సంబంధించి, హెల్త్కి సంబంధించి, ప్రతి టాపిక్ మీద ఒక క్వశ్చన్. మీకు ఆల్రెడీ ఈ కంటెంట్ మీకు కావాలంటే కూడా కోరా.com లోకి వెళ్తే టాప్ క్వశ్చన్స్ ఉంటాయి, ఎక్కువ మంది అడుగుతున్న క్వశ్చన్స్ ఏంటి అనేది ఉంటాయి. ఆ క్వశ్చన్స్ లాంటివి తీసుకుని కూడా మీరు చేయొచ్చు. అంటే ఆల్రెడీ ప్రూవ్డ్, ఆ క్వశ్చన్ ఆల్రెడీ చాలామంది అడుగుతున్నారు వేరే ప్లాట్ఫామ్స్లో. దానికి కనుక మనం ఈ విధంగా డ్యూయల్ రోల్ వీడియోస్ కనుక చేసుకుంటే ఖచ్చితంగా చాలా బాగా వైరల్ అవుతాయి సార్, చాలా ఎక్కువ స్కోప్ కూడా ఉంటుంది. ఆ ఐడియాస్ చూద్దామండి. అంటే ఏమేమి ఉన్నాయనేది? అదే సార్, ఒకటి వచ్చేసరికి డ్యూయల్ రోల్, రెండోది వచ్చేసరికి వైరల్. అంటే డ్యూయల్ రోల్ది ఒక ఐడియా సార్. వైరల్ న్యూస్ ఏవైతే ఉంటాయో ఆ వైరల్ న్యూస్ మనం రియాక్షన్ ఇస్తూ చేయొచ్చు, లేదా ఆ వైరల్ న్యూస్ గురించే మనం కొంచెం జస్ట్ బ్రీఫ్ ఇన్ఫో ఇస్తూ కూడా చేయొచ్చు. ఓకే. అదేవిధంగా ఫ్యాక్ట్స్ ఛానల్స్, ఫ్యాక్ట్స్ షార్ట్స్ అయితే ఎక్స్ట్రాడినరీగా వెళ్తున్నాయి సార్. చాలా అండి, హ్యూజ్ డిమాండ్, మిలియన్స్లో ఉన్నాయి వ్యూవర్షిప్ కూడా. అలాగే స్ట్రీట్ ఫుడ్ సార్, స్ట్రీట్ ఫుడ్కి కూడా మీరు చూస్తే చాలా డిఫరెంట్ డిఫరెంట్ స్ట్రీట్ ఫుడ్స్ ఉంటాయి కొన్ని. ఇప్పుడు రీసెంట్గా నేను చూసింది ఏంటి అంటే వెగాన్ మీట్, బేసిక్గా ఏంటంటే నాన్ వెజ్ లాగానే వెజిటేరియన్కి సంబంధించి అన్నీ కబాబ్ కానివ్వండి, సేమ్ నాన్ వెజ్లో ఏ ఐటమ్స్ ఉంటాయో వెజిటేరియన్ మీట్తో స్ట్రీట్ ఫుడ్. అంతకుముందు మనం ఇవన్నీ కూడా ఏంటంటే జస్ట్ ఇక్కడ వెగాన్ మీట్ ఉంటుంది అని విన్నాం కానివ్వండి, అది మనం లైవ్లో చూస్తున్నాం, చాలామంది ఇంకా చూసుండరు. ఇలాంటి కొత్త కొత్తగా ఏవైతే ఉంటున్నాయో వాటిని కనుక మనం షార్ట్ వీడియోనే సార్, ఇప్పుడు ఆల్రెడీ మన స్టూడెంట్ కూడా లాస్ట్ టైం అక్కడికి వెళ్ళినప్పుడు ఆ వీడియో తీస్తేనే ఇప్పుడు వరకు 3 లాక్స్ పీపుల్ చూస్తారు ఆ వీడియో. వెరీ గుడ్ సార్. సో ఇట్లా మనకేంటి అంటే కొంచెం డిఫరెంట్ స్ట్రీట్ ఫుడ్ చేసుకోవచ్చు. బెస్ట్ వెబ్సైట్స్, బెస్ట్ మొబైల్ యాప్స్, ఓకే, అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా చాలా టూల్స్ వచ్చినాయి, అలాగే సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన టిప్స్ కానివ్వండి, ఎక్సెల్కి సంబంధించినవి కానివ్వండి, అంటే ఏ సబ్జెక్ట్ అయినా తీసుకుని ఆ సబ్జెక్ట్ మీద మీకు కావాలంటే చూడండి, ఎక్సెల్ మీద అద్భుతమైనటువంటి షార్ట్ వీడియోస్ చేయొచ్చు సార్. చాలామంది చిన్న చిన్న ఆప్షన్స్ తెలియవు. ఇక్కడ మన యూట్యూబ్లో ఉన్న బ్యూటీ ఏంటి, ఎవరైతే ఆ ఎక్సెల్ వీడియోస్ చూస్తారో వాళ్ళకి ఈ వీడియో ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది, కాబట్టి మనం ఎక్కువ కష్టపడే అవసరం లేదు. అవునవును. ఆ కంటెంట్ మీద మనం వీడియోస్ జనరేట్ చేసేస్తే సరిపోతుంది. నెక్స్ట్ అలాగే హెల్త్ టిప్స్ సార్, హెల్త్ టిప్స్ మీద కూడా షార్ట్స్. ఇప్పుడు కోల్డ్ ఉంది, ఎవరో తుమ్ముతారు వెంటనే, దానికి సంబంధించిన ఒక చిన్న ఫ్యాక్టు, చిన్న టిప్, అట్లా హెల్త్కి సంబంధించి. నెక్స్ట్ అలాగే కొత్త కొత్త ప్రోడక్ట్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి. రీసెంట్గా మా బాబు ఏంటంటే ఒక ఫిన్ ఫ్యాన్ ఒకటి వచ్చింది. ఏంటంటే ఒక చిన్న ఫ్యాన్ ఒకటి వస్తుంది, అది మనం గాల్లో ఎగరేస్తే అది మళ్ళీ మన చేతిలోకి వచ్చే విధంగా, దాని మీద చిన్న చిన్న వీడియోస్ చేసి పెడితే మిలియన్స్లో ఉన్నాయి సార్ వ్యూస్. బా, ఆ ప్రోడక్ట్ కాస్ట్ ఎంత సార్? 300. అది చేసిన వీడియోకి వచ్చిన మిలియన్, దాదాపు 1 మిలియన్ పైగా వ్యూస్ ఉన్నాయి. పిల్లల్లో కూడా క్రియేటివ్ నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది చూడండి. ఆ చిన్న బాల్ ఐడియా ఎంతవరకు మిలియన్స్లో వ్యూవర్షిప్ తీసుకొచ్చిందని చిన్న విషయం కాదు కదా. అంటే చిన్న చిన్న వస్తువులు చాలా ఉన్నాయి సార్. అట్లా ఏమంటుంది అంటే ఇప్పటివరకు చాలామంది తెలియవు, ఇప్పుడైతే ప్రతి దానికి ప్రతి పర్పస్కి కూడా కొన్ని కొత్త కొత్త వస్తువులు వచ్చేసినాయి, కానీ చాలామందికి అవి ఐడియా లేవు. ఇది కూడా సార్ ఎగ్జాంపుల్. ఇది దానికి ఒక చిన్న రిమోట్ ఉంటుంది, దాన్ని ఆపరేట్ చేసి ఇచ్చేస్తే అదేంటంటే మనం డైరెక్షన్ చూసుకుని ఆపోజిట్ డైరెక్షన్లో వేస్తే ఆటోమేటిక్గా మన చేతిలోకి వస్తుంది. ఎస్. సో ఇట్లా మనకేంటి అంటే చిన్న చిన్న ఐటమ్స్కి మార్కెట్లో 300 రూపీస్ ఐటమ్ అది,
కానీ దానికి కనీసం 1 మిలియన్ వ్యూస్ ఉన్నాయి. మీరు కావాలంటే ఏ వీడియోస్ అయినా చూడండి. అవును. సో ఇట్లా ఏంటంటే సార్, చిన్న కెరీర్ టిప్స్ కానివ్వండి. ఎందుకంటే ఇవాళ రేపు జనాలు అయితే లాంగ్ వీడియోస్ చూసేటువంటి పరిస్థితి అయితే లేదు. మనం 10 నిమిషాల వీడియో చేసినా 20 మినిట్స్ వీడియో చేసినా కూడా వాళ్ళు చూసేది అయితే కొన్ని సెకండ్సే, కొన్ని మినిట్స్, మోస్ట్లీ 3 నిమిషాలు 4 నిమిషాల మించి చూడట్ల. అంటే ఇప్పుడు ఏదైతే లాంగ్ ఫామ్లో ఉన్న పాపులర్ కంటెంట్ ఉందో అది మొత్తం షార్ట్ ఫామ్లో క్రియేట్ చేసే అవకాశం మనకు ఉంది. అవును అవును అవునండి. ఇప్పుడు నేను మీకు చెప్పిన 10 ఐడియాస్ ఏంటి అంటే క్విక్గా తక్కువ టైంలో గ్రోత్ ఉంది, ఇంకా ప్రజెంట్ అయితే దాని మీద ఎక్కువ కంటెంట్ లేదు. లేదు, ఈ 10 ఐడియాస్ కనుక మీరు పర్సనల్గా ఇంప్లిమెంట్ చేసినా హ్యూజ్ డిమాండ్ అనేది ఉంటుంది. ఏ ఒక్క ఐడియాని ప్రాపర్గా చేసుకున్నా కూడా సరిపోతుంది సార్, ఒక ఐడియా ఒక ఛానల్ అంతే. వెరీ గుడ్ రిజల్ట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. అయితే కొంతమంది ఇంకా ఆన్లైన్లోనే ఏదైనా నేర్చుకొని ఫర్దర్గా ముందుకెళ్ళాలనుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. కోర్స్ మాత్రమే, డిజిటల్ మీడియా కోర్స్ని ఆన్లైన్లో నేర్చుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అండ్ యూట్యూబ్ కోర్సు నేర్చుకోవాలి, యూట్యూబ్ షార్ట్స్ కోర్సు నేర్చుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. అటువంటి వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి, ఏ విధంగా ఉంటుంది? సార్, ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ నేర్చుకోవాలనుకుంటే మనకేంటంటే లైఫ్ లాంగ్ మనం ఇంట్లో ఉండి వర్క్ చేసుకోగలిగేలాగా, జాబ్ చేసేలాగా, లేదు మనం బయట కంపెనీస్కి సర్వీస్ ఇచ్చేలాగా, ఓన్ ఏజెన్సీ కూడా స్టార్ట్ చేసుకునేలాగా, ఇలా అన్ని ఆపర్చునిటీస్ కూడా మనకి ఈ కోర్సులో ఉన్నాయి. సో ఆ విధంగా కావాలి అంటే వాళ్ళు డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ మొత్తం నేర్చుకోవచ్చు. లేదు నాకు ఒక పర్టికులర్ కోర్సే కావాలి అనుకుంటే ప్రజెంట్ యూట్యూబ్ షార్ట్స్ మీద చాలా అద్భుతమైనటువంటి అవకాశం. ఎందుకంటే నెక్స్ట్ మంత్ జనవరిలో యూట్యూబ్ ఏం చేస్తుంది అంటే షార్ట్స్కి కూడా మానిటైజేషన్ ఇవ్వబోతూ ఉంది. అంటే షార్ట్స్ ద్వారా కూడా వీళ్ళు రెవెన్యూ ఏం చేసే అవకాశం ఉంటుంది. ఎస్ సార్, చిన్న 30 సెకండ్ వీడియో ద్వారా కూడా ఒకప్పుడు మనం ఒక మినిమం 15 నిమిషాల వీడియో చేస్తే కానీ రెవెన్యూ ఏం చేసే పరిస్థితి లేదు. అలాంటిది ఇప్పుడు 30 సెకండ్ వీడియో కంటే ఆ 10 నిమిషాలు వీడియో చేసే దానిలో ఎన్ని చేయొచ్చు సార్? ఆల్మోస్ట్ మనం ఒక 20 వీడియోస్ చేయొచ్చు ఒక వీడియో బదులు. ఎస్, ఖచ్చితంగా 20 వీడియోస్ చేసామంటే 2 వీడియోస్ క్లిక్ అయినా కూడా అక్కడ పెట్టే ఎఫర్ట్ కన్నా కూడా ఎక్కువ రిజల్ట్ వస్తుంది ఇక్కడ. అవును. సో కాబట్టి ఏంటంటే ఖచ్చితంగా ఒక మంచి అవకాశం, అద్భుతమైన అవకాశం ఉపయోగించుకునే వాళ్ళకి. ఎవరైతే యూట్యూబ్ షార్ట్స్ మీద సీరియస్గా స్టార్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ కోసం మనం ఫస్ట్ టైం యూట్యూబ్ షార్ట్స్తో డెడికేటెడ్గా ఒక 1 మంత్ కోర్సు ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ 30 డేస్. ఎందుకంటే మనకి మోనటైజేషన్ వచ్చేసరికి ఎవరైతే రెడీ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళ కోసం ఎక్స్క్లూజివ్గా 30 డేస్ కోర్స్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ ఉంటుంది. దీనిలో కంప్లీట్గా ఒక ఛానల్ స్టార్ట్ చేసే దగ్గర నుంచి వాళ్ళు 1000 సబ్స్క్రైబర్స్ వచ్చేంత వరకు కూడా మన దగ్గర ట్రైనింగ్ ఉంటుంది. ఓ వెరీ గుడ్ సార్, మంచి ఐడియా. అండ్ యూట్యూబ్ మీద మనీ ఏం చేద్దాం అనుకున్నటువంటి వాళ్ళు, లేదా క్రియేటివ్ నాలెడ్జ్ ఉండేటువంటి వాళ్ళు, ఈ ఫీల్డ్లోకి రావాలి అనుకున్నటువంటి వాళ్ళకి బెస్ట్ ప్లాట్ఫామ్ ఇదే. నేను మీకు ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చూపిస్తున్నాను సార్. షూర్. మన స్టూడెంటే ఏది మన ఇవి చూస్తూ షార్ట్స్ ఛానల్ స్టార్ట్ చేశాడు జస్ట్ ఒక 10 డేస్ బ్యాక్. ఈరోజు 1000 సబ్స్క్రైబర్స్తో ఉన్నారు సార్. ప్రతిరోజు సబ్స్క్రైబర్స్ నాకు పెడుతూ ఉంటాడు. ఎందుకంటే ఇక్కడ మీరు చూడొచ్చు 160 సబ్స్క్రైబర్స్, 338, 610. గ్రేట్ కదా సార్, 1000 సబ్స్క్రైబర్స్. మన సాంప్రదాయం మరియు ఆలోచనలు 1000 సబ్స్క్రైబర్స్ వితిన్ తక్కువ పీరియడ్లో సార్, చాలా తక్కువ పీరియడ్లో. వెరీ గుడ్ సార్, చాలామంది స్టూడెంట్స్ కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు ఎందుకంటే ఉపాధి కోసం అని చెప్పేసి రెసెషన్ కూడా స్టార్ట్ అయినట్టు ఉంది. సో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ మీద ఎక్కువగా స్టూడెంట్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. వెరీ గుడ్ ప్లాట్ఫామ్ మీది డిజిటల్ మీడియా కోర్స్ అనేది. థ్యాంక్ యూ సో మచ్ సాయి రమేష్ గారు. థ్యాంక్ యూ. చూసారు కదండి వీడియో, ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక ఆన్లైన్లో డిజిటల్ మీడియా కోర్స్ నేర్చుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దానికి మీరు ట్రై చేయొచ్చు. అండ్ యూట్యూబ్ మీద కోర్స్ అయితే 1 మంత్ కోర్సు డైరెక్ట్ లైవ్లో నేర్పిస్తానని చెప్పి సాయి రమేష్ గారు అంటున్నారు. సో ఆ విధంగా అయినా సరే కొత్త యూట్యూబ్ నాలెడ్జ్ తోటి, కొత్త యూట్యూబ్ ఐడియాస్ తోటి, కొత్త యూట్యూబ్ ఛానల్స్ మీరు క్రియేట్ చేయాలి అనుకున్నటువంటి వాళ్ళు సంప్రదించవచ్చు. అండ్ ఆన్లైన్లో డిజిటల్ మీడియా కోర్సెస్ అయితే రెగ్యులర్గా జరుగుతాయి, ఇవాళ రేపు మొత్తం ఆన్లైన్ అయిపోతుంది. ఆసక్తి కలిగిన వారు నేర్చుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్ కాల్ చేయొచ్చు. లేదు ఒకవేళ మీకు కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదు అంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, మీకు ఇక్కడ స్క్రోల్ అవుతూ ఉంటుంది, దాన్ని మీరు ఫాలో అవ్వండి. ఫాలో అయిన తర్వాత నేను ఏ ప్రోగ్రామ్స్ చేస్తున్నాను, దానికి కావాల్సినటువంటి అప్డేట్స్ ఏంటి మొత్తం మీరు తెలుసుకొని, దాంతోపాటు మీకు దేనికి సంబంధించినటువంటి అప్డేట్ కావాలనుకుంటున్నారో అది మెసేజ్ పెట్టి మీ కాంటాక్ట్ నెంబర్ పంపిస్తే ఖచ్చితంగా నేను సాయి రమేష్ గారికి అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది, లేదా వాళ్ళ టీంకి నేను అప్డేట్ ఇస్తాను. అక్కడ నుంచి మీకు కాల్ బ్యాక్ అయితే ఖచ్చితంగా వస్తుంది ఒకవేళ మీకు కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదు అంటే. ఆ విధంగా అయినా సరే మీరు అప్రోచ్ అవ్వచ్చు. మీరు మెసేజ్ పెడితే ఖచ్చితంగా, మెసేజ్ పెట్టి కింద కాంటాక్ట్ నెంబర్ పెట్టినా ఖచ్చితంగా వాళ్ళకి నేను ఫార్వర్డ్ చేయడం అయితే జరుగుతుంది. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళ కోసం ప్రస్తుతానికి యూట్యూబ్ షార్ట్స్కి సంబంధించిన 30 డేస్ ఆన్లైన్ ఆఫ్లైన్ ట్రైనింగ్ జరగబోతోంది. ఇందులో
ఏ ఐడియాతో మీరు వర్క్ చేస్తే తక్కువ టైంలో ఎక్కువ వ్యూస్ వస్తాయి, తక్కువ టైంలో ఎక్కువ గ్రోత్ వస్తుంది, అలాగే రెవెన్యూ కూడా పొందగలుగుతారు అనేటువంటి ఐడియాస్ చెప్పడంతో పాటు అవి ఏ విధంగా షూట్ చేయాలి, కేవలం మన మొబైల్ ఉపయోగించుకుని ఏ విధంగా చేయాలో కూడా మీకు ఈ కోర్సులో నేర్పించబోతూ ఉన్నాం. అది కూడా మీకు యూట్యూబ్ షార్ట్స్తో పాటు యూట్యూబ్ కోర్స్ కూడా మీకు ఫ్రీగా నేర్పించడం జరుగుతుంది.